अनंतपुरम जिल్లాలో వైసీపీ నాయకుల ఆగడాలు శృతిమీరుతున్నాయి। ఆలయ స్థలాన్ని ఆక్రమించేందుకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సైతం అడ్డుకొని విగ్రహాలను లాగేసే స్థాయికి వారి దౌర్జన్య కాండ చేరింది। అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శంకర్ నారాయణ ఇలాకాలోనే వైసీపీ నాయకులు భూ కబ్జాలో భాగంగా నానా హంగామా చేయడం చర్చనీయాంశంగా మారింది। పెనుకొండ నియోజకవర్గం రొద్దంలో రుక్మిణి పాండురంగస్వామి ఆలయాలకు సంబంధించిన పురాతన బావి స్థలం ఉంది। ఏడాదిన్నర కృతం ఆలయ నిర్మాణం కోసం విగ్రహాలు కూడా సిద్ధం చేశారు। గ్రామస్థులు హిందూ సంప్రదాయం ప్రకారం విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉండగా స్థానిక సింగిల్ విండో అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆయన సోదరుడు నరసింహారెడ్డి వారి అనుచరులు అడ్డుకున్నారు। విగ్రహాలు తొలగించాలని లేకపోతే తామే తొలగిస్తామని వాటిని లాగేందుకు ప్రయత్నించారు। విగ్రహాలను లాగేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులను గ్రామస్థులు అడ్డుకున్నారు। ఇది ఆలయానికి సంబంధించిన స్థలమని ఆక్రమించొద్దని బతిమాలారు। అయినా వారు ససేమిరా అనడంతో గ్రామస్థులు తిరగబడ్డారు। దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది। ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు। ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు। సమస్య పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయం వద్దకు రావాలని తెలిపామన్నారు। వైసీపీ నాయకులు ఆలయం భూమిని కబ్జా చేయకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు। మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు। సురేష్, రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ప్రాతినిధ్యం వస్తున్న పెనుగొండ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఏకంగా దేవాలయం స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు యత్నించారు। రొద్దం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం ఉంది। ఆ స్థలం పక్కనే వైసీపీ సింగిల్ విండో అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి నరసింహారెడ్డికి సంబంధించిన స్థలం కూడా ఉంది। అక్కడ పురాతన రాతి కట్టడాలతో కట్టి ఉన్న బావి, అందుకు సంబంధించి దేవాలయం సంబంధించిన ఆనవాళ్లు విగ్రహాలు అన్ని కూడా ఉండి అక్కడ ఒక ఆలయ పూజారి పూజలు చేస్తూ కూడా దేవాలయంలో పూజలు చేస్తున్నారు। అయితే ఆ స్థలం పైన కన్నవేసిన వైసీపీ నేతలు దేవాలయం దగ్గర ఉన్న బావిని మొత్తం కూడా పూడ్చివేసి అక్కడ నుంచి విగ్రహాలను తొలగించే ప్రయత్నం కూడా చేశారు। అందులో భాగంగా అక్కడ ఉన్న పూజారిని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేయడంతో పాటు బావిని సగం వరకు పూర్తి చేశారు। అయితే పూజారి ఈ సమస్యను గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా వచ్చి అక్కడ వైసీపీ నేతల దౌర్జన్యాన్ని అడ్డుకట్ట వేశారు, వాదనకు దిగారు। ఈ దేవాలయ స్థలాన్ని ఆక్రమించడం సరైన పద్ధతి కాదంటూ కూడా గ్రామస్తులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ లక్ష్మీనారాయణరెడ్డి నరసింహారెడ్డి గ్రామస్తులతో గొడవకు దిగారు। అయితే గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా కలిసికట్టుగా వైసీపీ నేతల దౌర్జన్యాన్ని అడ్డుకట్ట వేశారు, సమాచారాన్ని పోలీసులకు అందించారు। ఈ విధంగా వైసీపీ నేతలు దేవాలయం స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చి ప్రదేశాన్ని కూడా పరిశీలించి గ్రామస్తులతో కూడా మాట్లాడారు। ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలంటూ కూడా సూచించారు। దీంతో ప్రస్తుతం ఈ రోజు రొద్దం మండల పోలీస్ స్టేషన్ లో ఈ సమస్య పైన ఇరు వర్గాలతో పోలీసులు చర్చిస్తున్నారు। స్వాతి, రైట్ సురేష్, థ్యాంక్ యూ। లక్ష్మీనారాయణ రెడ్డి గారు, అతని అన్న నరసింహారెడ్డి గారు ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేసి యొక్క సిమెంట్ గోడను కట్టాలని మమ్మల్ని అందరినీ మినహాయించి ఇక్కడ బావి మూడు దఫాల జేసీపీ తెచ్చి పూడిపించేదానికి ఏర్పాటు చేయండి కాబట్టి మేము అడ్డగించినాము। అందువల్ల మాకు ఆ స్థలమునందు పాండురంగ విగ్రహాలు నిలబెట్టినాము। ఈ యొక్క పాండురంగ విగ్రహాన్ని తొలగించేదానికి పట్టుకొని పీకుతుండే అందుకోసం గ్రామస్తులంతా మేము ఏకమయ్యి ఈ యొక్క స్థలాన్ని ఇది ఉండాలని పాండురంగ దేవస్థానం కట్టాలని అనుకుంటాము। అందువల్ల మీరు దయచేసి మమ్మల్ని ఈ యొక్క దేవస్థానాన్ని నిలబెట్టవలసింది।